ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా లక్నో సూపర్ జైన్స్ జట్ల మధ్య జరిగిన పన్నెండవ ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పైన లక్నో జట్టు గెలిచింది అనడం కన్నా హైదరాబాద్ జట్టు దగ్గరుండి గెలిపించింది అని చెబితే కరెక్ట్ గా ఉంటుంది గత సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా గెలిచే మ్యాచ్లను బ్యాటింగ్ వైఫల్యాల కారణంగా హైదరాబాద్ జట్టు ఓడిపోతూ వస్తుంది ఈ మ్యాచ్ లో లక్నో చేతిలో పన్నెండు పరుగులతో ఓడి వరుసగా రెండవ ఓటమి మూటగట్టుకుంది ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైన్స్ కు ఆదిలోని ఎదురుదెబ్బ తగిలింది రెండో ఓవర్లోని లక్నో సూపర్ స్టార్ ఆటగాడు డీకాక్ ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ ఆ తరువాత సీఎస్కేతో మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఎవిన్ లూయిస్ ను ఒక్క పరుక్కే ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు వన్ డౌన్లో వచ్చిన మనీష్ పాండే కూడా పదకొండు పరుగులే చేసి నిరాశపరిచాడు ఇరవై ఏడు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లక్నో జట్టుని కేఎల్ రాహుల్ దీపక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారు ఎనభై ఏడు పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు దీపక్ హుడా మూడు సిక్సర్లు మూడు ఫోర్లు బాది ముప్పై మూడు బంతుల్లోనే యాభై ఒక్క పరుగులు చేసి అయ్యాడు ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి అరవై ఎనిమిది పరుగులు చివర్లో ఆయుష్ బదోని పంతొమ్మిది పరుగులు చేయడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్నో జట్టు నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో నట్రాజన్ షెఫర్డ్ వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు నూట డెబ్బై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు కేన్ విలియమ్సన్ పదహారు పరుగులకు అభిషేక్ శర్మ పదమూడు పరుగులు చేసి అవుటయ్యారు ఇక మూడో స్థానంలో వచ్చిన మార్కరం కూడా పన్నెండు పరుగులే చేసి చేతులెత్తేశాడు మొదటి మ్యాచ్లో డకౌట్ అయిన రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్లో మాత్రం చక్కటి ఇన్నింగ్స్ ఆడి నలభై నాలుగు పరుగులు చేసి మిడిల్ ఓవర్లో హైదరాబాద్ జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు చివరిలో నికోలస్ పురాన్ ముప్పై నాలుగు పరుగులు వాషింగ్టన్ సుందర్ పద్దెనిమిది పరుగులు చేసి అభిమానుల్లో కొంత ఊరట కలిగించారు కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడలేదు ఈ మ్యాచ్లో ఎస్ఆర్ హెచ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది తొంభై తొమ్మిది శాతం గెలుస్తుంది అని అనుకున్న ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మూడు బలమైన కారణాలు కనపడుతున్నాయి మొదటిది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్ చెత్తగా బౌలింగ్ చేస్తున్నాడు అతన్ని తక్షణమే తప్పించి కార్తిక్ త్యాగికి అవకాశం ఇవ్వాలి రెండవ తప్పిదం విషయానికి వస్తే విలియమ్సన్ ఓపెనర్ గా విఫలమవుతున్నాడు విలియమ్సన్ సాధారణంగా వండంలో లో కరెక్ట్ గా సరిపోతాడు కాబట్టి జట్టుకు అందుబాటులో ఉన్న సహజ ఓపెనర్ మార్కరంను ఓపెనర్ గా పంపి విలియమ్సన్ వన్ డౌన్ లో రావాలి మూడవ తప్పిదం ఏంటంటే అబ్దుల్ సమద్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు ఇప్పటికైనా సమద్ ను పక్కన పెట్టి సుచిత్ లేదా విష్ణు వినోద్కు అవకాశం ఇవ్వాలి ఈ మార్పులు చేయకపోతే ఎస్ఆర్ హెచ్ ఇంకా మరికొన్ని మ్యాచ్లను ఓడిపోవడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి